మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి ఇక్ష్వాకు డైనాసిటీ గురించి తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, జాగ్రత్తగా వినండి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఇన్ఫినిటీ మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసేటటువంటి అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఫీజ్ ఎంత అండి అంటే జస్ట్ 30,000 నుంచే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ లో ఉండడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందించడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుందమ్మా. మీకు అర్థమయ్యేంత వరకు మీకు ఎన్ని సార్లు చెప్పమంటే అన్ని సార్లు మీ అందరూ చెప్పడం అనేది, ఫ్యాకల్టీ అందరూ చెప్పడం అనేది జరుగుతుంది ఓపిక్ గా. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఉంటుంది. దాంతోపాటు రిలవెంట్ టెస్ట్లు కూడా మీకు ఉంటాయి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, దానికి మీరు ఆన్సర్ రాస్తారు, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఆన్సర్ రైటింగ్ వెరీ ఈజీలీ. టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ప్రిలిమ్స్ అవి కూడా డీటెయిల్ గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 కి, ఐబిపిఎస్సికి, ఎస్ఎస్సిజిఎల్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీ ప్రిపరేషన్ అంతా మన దగ్గరే వితౌట్ టేకింగ్ ఎక్స్ట్రా సింగిల్ పెన్నీ, మొత్తం అంతా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ అండ్ సింగిల్ పేమెంట్ చేస్తాను సార్, నాకు రికార్డెడ్ సరిపోతుంది. నేను వర్కింగ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైమ్ ఫర్ దిస్ పర్టికులర్ లైవ్ క్లాసెస్ అంటే మీరు 30,000 రూపీస్కే మీకు గ్రూప్ 1 రావడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ సింగిల్ పేమెంట్ చేస్తాను అంటే లైవ్ కూడా కావాలి సార్, నేను ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. బట్ ఐ కెన్ పే ఇన్ నో ఇన్స్టాల్మెంట్. సింగిల్ పేమెంట్ చేస్తానంటే 35,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్, ఒక్కసారి పే చేయలేను అంటే 40,000 అవుతుంది. 5,000 చొప్పున 8 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. ఎఫోర్డబుల్ ఫీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా మీకు 15th May వరకు ఒక ఆఫర్ కూడా ఉందండి. సో 40,000 రూపీస్ ప్లాన్ మీరు తీసుకుంటే, ఇన్స్టాల్మెంట్స్ ప్లాన్ మీరు తీసుకుంటే 5,000 రూపీస్ మీకు ఆఫ్ రావడం అనేది జరుగుతుంది. 5,000 రూపీస్ తగ్గడం అనేది జరుగుతుంది ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ తీసుకుంటే. అంటే మీరు 7 ఇన్స్టాల్మెంట్స్ చొప్పున, 7 ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున కట్టుకుంటూ 35,000 కడితే సరిపోతుంది. సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ అమ్మా, చక్కగా మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఒకసారి ఏపీపీఎస్సీ రాస్తున్న వాళ్ళ కోసం ఒకసారి చూడండి, చూద్దాం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా 30,000 కి స్టార్ట్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చెప్తారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి భాషలో చాలా డీటెయిల్డ్ గా లోతుల వరకు వెళ్తాం. బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత నాది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ లో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఉంటుంది. దాంతోపాటు దానికి తగినటువంటి టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవ్రీడే, ఆన్సర్ గ్రూప్ 1 తీసుకుంటే ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఫర్ ప్రిలిమ్స్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 కి, ఐబిపిఎస్సి కి, ఎస్ఎస్సిజిఎల్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్, ఫ్రీ యాక్సెస్ అనేది లభిస్తుందమ్మ. ఓకేనా? సో చూడండి, ఇక్కడ కూడా ఫీజ్ సేమ్. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ చేయగలను అంటే 30,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ సార్ అప్ ఫ్రంట్ చేయగలను అంటే, లైవ్ కూడా కావాలి కానీ సింగిల్ పేమెంట్ చేయగలను అంటే 35,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్, ఇన్స్టాల్మెంట్స్ లో నేను చేరుదాం అనుకుంటున్నాను, జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే 40,000. 40,000 8 ఇన్స్టాల్మెంట్స్ చెప్పిన, 8 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు May 15th లోపే జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ 40,000 ప్లాన్ లో మీకు 5,000 రూపీస్ తగ్గడం అనేది జరుగుతుంది. అంటే 35,000కే వస్తుంది. 35,000 కూడా 5,000 చొప్పున 7 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. అంటే ఎఫోర్డబుల్ ఫీలో మొత్తం అన్ని కలిపి మీకు అందిస్తున్నాము. సో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు దీనిగా మీకు సపోర్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా వైజ్ గా ఆలోచించండి, థింక్ వైజ్ అండ్ జాయిన్. అర్థమైందా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అమ్మ కాదు. జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? గ్రూప్ 2 కూడా కోర్సులోనే ఉన్నాయి. గ్రూప్ 2 గురించి మనం మాట్లాడుకుంటే మీకు 15,000 అండి ఫీజు మామూలుగా. కానీ మీరు 15th May లోపు జాయిన్ అయితే, 15th May లోపు జాయిన్ అయితే మీరు సింగిల్ పేమెంట్ అనేది ఒకవేళ ఇన్ కేసు చేయగలను, నాకు రికార్డెడే కావాలంటే 10,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 15,000 కూడా 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. అర్థమైందా? మీ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా చక్కగా వైజ్ డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెయిట్ ఫర్ ఎ మినిట్, లెట్ అదర్స్ జాయిన్. ఒక నిమిషం వెయిట్ చేద్దామండి.
सर गुड आफ्टरनून। राइट परफेक्ट गुड आफ्टरनून अंडी एवरीवन। So, before starting today's class, let me give you a small background. One of the earliest civilizations that was flourished on the planet, world, sorry, on this Indian subcontinent was Mauryan Empire. Mauryan Empire ni start chesinatuvanti, establish chesinatuvanti vyakti evaru ante Chandragupta Maurya. చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది భారతదేశంలో. ఈ మౌర్యన్ ఎంపైర్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మౌర్యన్ ఎంపైర్ తాలూకా ఇది మనం చూసుకుంటే మగధ ఏదైతే ఉంటుందో, మగధ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ సిటీస్ ఇన్ ఇండియా, ఇన్ ఏన్షియంట్ ఇండియా. మగధ ఎక్కడ ఇదవడం, ఎక్కడ ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది, గంగా నది ఏదైతే ఉంటుందో, రివర్ గంగా ఏదైతే ఉంటుందో దానికి ట్రిబ్యూటరీ అయినటువంటి సోన్ యొక్క పరివాహక ప్రాంతాల్లో మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మగధ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ డైనాస్టీ దట్ రూల్డ్ మగధ వాజ్ బర్హుద్రా డైనాస్టీ. బర్హుద్రా డైనాస్టీ వాజ్ ఫాలోడ్ బై హర్యాంకా డైనాస్టీ. హర్యాంకా డైనాస్టీ వాజ్ ఫాలోడ్ బై శిశునాగా డైనాస్టీ. శిశునాగా డైనాస్టీ వాజ్ ఫాలోడ్ బై నందా డైనాస్టీ. And the last ruler of Nanda dynasty was Dhanananda. Evarandi Dhanananda. Dhanananduni vadinchi Maurya samrajyanni establish chesinatuvanti vyakti evaru ante Chandragupta Maurya. Right? So Chandragupta Mauryudu Dhanananduni vadinchi Magadha prantamlo oka adbhutamainatuvanti mighty empire ni establish chestaru. Aa mighty empire pere Maurya Mauryan empire. So Mauryans are known for their wonderful administration. Mauryans were known for their religious diversity. Meeru Chandragupta Maurya chusukunte Chandragupta Maurya patronized Jainism. Ade Ashokudu chusukunte Ashoka patronized Buddhism. Right? Ala adbhutamainatuvanti administration danto paatu Ashokuni teesukochinatuvanti dhamma valla Mauryan Empire edaithe untunda adi Bharatdesamlo oka goppa samrajyanga velagadam anedi jarigindam. And the last ruler of Mauryan dynasty was Brihadratha. Evarandi Brihadratha. Brihadrathuni champi simhasana nekkinatuvantidi Mauryan's empire ni collapse chesi tana empire ni establish chesinatuvanti vyakti evaru ante Pushyamitra Shunga. Pushyamitra Shunga is commander in chief of Brihadratha. Brihadrathuni yokka commander in chief oka roju udayam tellavaru jamuna mabbuga untundi. ఆ సమయంలో పెరేడ్ అనేది చేస్తారు. ఎవరండి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్మీ వాళ్ళు. సో ఆర్మీని లీడ్ చేసినటువంటిది, పెరేడ్ ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ ఎప్పుడైతే పెరేడ్ ని లీడ్ చేస్తూ ఉంటాడో పెరేడ్ కి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా మౌర్యన్ కింగ్ అయినటువంటి బృహద్రథ. బృహద్రథ వస్తాడు, బృహద్రథ చూస్తాడు, బృహద్రథ పెరేడ్ ని ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసిన తర్వాత పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పెరేడ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన వెనక నుంచి బృహద్రథుణ్ణి వధించి శుంగా డినాస్టీ ఏదైతే ఉంటుందో, శుంగ వంశం ఏదైతే ఉంటుందో దాన్ని భారతదేశంలో స్థాపించడం అనేది జరుగుతుంది ఆన్ ద రిమైన్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. రైట్? ఎందుకు పుష్యమిత్ర శుంగ డిసిషన్ తీసుకున్నాడు అంటే పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడు అంటే మన తాలూకా లాస్ట్ మౌర్యన్ రూల్ అయినటువంటి బృహద్రథుకి ఒక మాట చెప్తాడు.
బయట నుంచి ఫారిన్ అగ్రెషన్ అనేది పెరిగిపోతా ఉందండి. ఒకవైపు మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, క్షాత్రపాస్ కానీ లేకపోతే షాకాస్ కానీ, వీళ్ళందరూ స్కితియన్లు కానీ, వీళ్ళందరూ భారతదేశం మీద అటాక్ చేస్తున్నారండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎంపైర్. మన తాలూకు మాతృభూమిని మనం కాపాడుకోవాలి అంటే తర్వాత చూద్దాంలే అని చెప్పి బృహద్రథుడు ఎప్పుడూ దాటేస్తా ఉంటాడు. సో మాతృభూమిని కాపాడుకోవడమే చేతకాని వ్యక్తి సింహాసనం మీద కూర్చోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో బ్రాహ్మణుడైనటువంటి పుష్యమిత్ర శుంగుడు ఏం చేస్తాడు, బుద్ధిజం ప్యాట్రనైజ్ చేస్తున్నటువంటి బృహద్రథుణ్ణి చంపి సింహాసనం అధిష్ఠించడం అనేది జరుగుతుంది. సో మైటీ మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, మైటీ మౌర్యన్ ఎంపైర్ ఏమవుతుంది అంటే డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో చిన్న చిన్నగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో మరి డెక్కన్ లో మన తాలూకా మౌర్యులు ఎవరైతే ఉన్నారో, మౌర్యుల తర్వాత డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇండియన్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో, దాని అంతటినీ ఒక ఏకం చేసి పరిపాలించినటువంటి గొప్ప డినాస్టీ ఏంటి అంటే శాతవాహన డినాస్టీ. ఎవరండి శాతవాహన డినాస్టీ? మొత్తం సుమారుగా 30 కింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపరర్స్ ఎవరైతే, రూలర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మోర్ దెన్ 450 ఇయర్స్ మన తాలూకా శాతవాహన ఏదైతే ఉంటుందో, శాతవాహన ఎంపైర్ లో ఉండడం అనేది జరిగింది. డెక్కన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ శాతవాహనస్ ఈజ్ దే క్యారీడ్ దేర్ మదర్స్ నేమ్స్ బిఫోర్ దేర్ నేమ్. వాళ్ళ తాలూకా పేరుకు ముందు వాళ్ళ తాలూకా తల్లుల పేర్లు ఏవైతే ఉంటాయో అవి క్యారీ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇంత గొప్పగా 450 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక డినాస్టీ అకస్మాత్తుగా డిజింటిగ్రేట్ అయిపోవడం అనేది జరుగుతుంది, అకస్మాత్తుగా అస్తమించడం అనేది జరుగుతుంది. ఎవరి వల్ల అవుతుంది, దానికి కారణం ఎవరో చూద్దాము, జాగ్రత్తగా వినండి అమ్మ. సో జాగ్రత్తగా మిస్ ఒక్క నిమిషం అమ్మ. యా, ఎందుకు అవుతుంది అంటే ద 29th రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఈజ్ చంద్రసేన. ఎవరండి చంద్రసేన? చంద్రసేన దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుంది అంటే శాతవాహన రూలర్స్ వర్ వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. శాతవాహన రూలర్స్ ఏమవుతారు, వీక్ అవ్వడం, బలహీన పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్. ప్రాస్పరిటీ అనేది వీక్నెస్ ని ఫాలో అవ్వదు. పవర్ నెవర్ ఫాలోస్ వీక్నెస్. పవర్ అనేది వీక్నెస్ ని ఫాలో అవ్వదు. ఇఫ్ ఆల్కహాల్ ఇస్ యువర్ వీక్నెస్, యూ విల్ నెవర్ ప్రాస్పర్, యూ విల్ బి పెరిస్డ్ ఫర్ ష్యూర్. మీకు అంతం అనేది దగ్గరలోనే ఉంటుంది. ఇఫ్ స్మోకింగ్ ఈజ్ యువర్ వీక్నెస్, యూ విల్ నెవర్ బి పెరిస్డ్. ఇఫ్ లవ్ ఈజ్ యువర్ వీక్నెస్, ప్రేమే వీక్నెస్ అయితే మీలో గ్రోత్ ఉండదండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో శాతవాహనుల్లో 29th రాజు నుంచి ఏదండి వచ్చింది, వీక్నెస్ రావడం అనేది జరిగింది. వీక్నెస్ ఎప్పుడైతే ఉందో పవర్ అనేది చేతిలో ఉండదు, దాంతోపాటు అధికారం అనేది చేతిలో ఉండదు, దానితో పాటు ధనం అనేది చేతిలో ఉండదు. సో అద్భుతంగా 450 ఇయర్స్ 450 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్ ఈజ్ మన తాలూకా పులోమావి 3. ఎవరైతే ఉన్నారో పులుమాయి త్రీ అని కూడా అండం అనేది జరుగుతుందా, పులుమాయి త్రీ అని కూడా అండం అనేది జరుగుతుంది. సో ఇతన్ని ఓడించి ఇక్ష్వాక సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో, ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. ఎవరండి? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల మన తాలూకా ఇతను ఎవరైతే లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్, ఆయన పేరేమని చెప్పుకున్నాం, పులోమావి 3. ఆయన్ని ఓడించి మన ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేశాడని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ అమ్మా? మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. మ్యాకదోని ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే కర్ణాటక నియర్ బళ్ళారి. అక్కడ వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనస్. శాతవాహనుల యొక్క అస్తమం ఏదైతే ఉంటుందో, డిక్లైన్ ఏదైతే ఉంటుందో, దాని గురించి మాట్లాడేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, మ్యాకదోని ఇన్స్క్రిప్షన్.
సో అద్భుతమైనటువంటి ద మైటీ శాతవాహనాస్ తర్వాత ఇండియన్ పెనిన్సులాని ఎవరు పరిపాలించడం జరిగింది అంటే ఇక్ష్వాకు డినాస్టీ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ఎక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అందరికీ క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. సార్ క్లియరే ఉంది, బట్ నేమ్స్ చాలా వచ్చినాయి, కొద్దిగా కంజెస్టెడ్ గా ఉంది సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పారా సార్? ఇది టెస్టింగ్ దాంట్లో మేడం ఇంత ముందే పెట్టింది ఇది లింక్ ఏంటండి? ఈ ట్రయల్ దాంట్లో మేడం ఇంత ముందే లింక్ పంపించింది ఇది కొంచెం కట్ అయిన. ఓకే ఓకే, డోంట్ వరీ డోంట్ వరీ. ఏపీ హిస్టరీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏపీ హిస్టరీ చదివేటప్పుడు ఎప్పుడు ఇండియన్ హిస్టరీ అనేది మీకు కమాండ్ ఉండాలి. సో ఇండియన్ హిస్టరీ ప్యారలల్ గా మీరు కంప్లీట్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఏం కంగారు పడద్దు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేట్, మొత్తం ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్, వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కింగ్డమ్స్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా వాజ్ మగధ. సో మగధ ఏదైతే ఉంటుందో, మగధ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కింగ్డమ్స్ అండి, మైటీ కింగ్డమ్, పెద్దదైనటువంటి కింగ్డమ్. మగధని మొదట పరిపాలించినటువంటి వంశం ఏంటి అంటే బార్హుద్ర డినాస్టీ, బార్హుద్ర వంశం అనేది పరిపాలిస్తుంది. తర్వాత ఎవరు పరిపాలిస్తారు అంటే హర్యాంక డినాస్టీ, హర్యాంక వంశం ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేది జరుగుతుంది. తర్వాత హర్యాంక డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై శిశునాగ డినాస్టీ, శిశునాగ వంశం ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేది జరుగుతుంది. శిశునాగ డినాస్టీ వాజ్ ఫాలోడ్ బై మన తాలూకా నందా డినాస్టీ, నందా డినాస్టీ రావడం అనేది జరుగుతుంది. సో నందా డినాస్టీలో లాస్ట్ రూలర్ ఎవరు అంటే ధనానందుడు. ఎవరండి? ధనానందుడు. ధనానందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యం, మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఎవరమ్మా? చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్డ్ మౌర్యన్ కింగ్డమ్ ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డినాస్టీ. నంద సామ్రాజ్యం యొక్క శిథిరాల మీద అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి సామ్రాజ్యాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో చంద్రగుప్త మౌర్య ప్యాట్రనైజ్ జైనిజం, కానీ చంద్రగుప్త మౌర్య తర్వాత వచ్చినటువంటి అతని మనవడైనటువంటి అశోకుడు ఎవరైతే ఉంటారో ఆయన బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మౌర్యుల యొక్క చివరి పరిపాలన ఎవరు చేస్తారు, చివరి వ్యక్తి ఎవరు అంటే బృహద్రథుడు అండి. ఎవరండి అమ్మా అంటే బృహద్రథ, గుర్తుపెట్టుకోండి. మౌర్యుల యొక్క సామంతులుగా పనిచేసిన, వసల్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే శాతవాహనులు. ఎవరండి? శాతవాహనులు. మౌర్యులు మగధను పరిపాలించే వాళ్ళు కదా, పైన పాటలీపుత్రంలో, ప్రజెంట్ డే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అక్కడ పరిపాలించేవాళ్ళు కదా. మరి డెక్కన్ని, సువిశాలమైనటువంటి మౌర్య సామ్రాజ్యంలో డెక్కన్ని పరిపాలించిన, డెక్కన్ కి కమాండర్స్ గా ఎవరుండే వాళ్ళు? శాతవాహనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయిపోవడం అనేది జరిగిందో, ఈ సామంత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కింద పనిచేసినటువంటి వసల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మౌర్య సామ్రాజ్యాన్ని పంచుకోవడం అనేది మొదలుపెట్టారు. ఆ విధంగా డెక్కన్ని, మౌర్యుల తాలూకా పతనం తర్వాత డెక్కన్ని ఏకఛత్రాధిపత్యం కింద, అండర్ వన్ అంబరిల్లా, అండర్ వన్ రూల్ కింద పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, రూల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే శాతవాహనులమ్మ. శాతవాహనాస్ ఆర్ 30 రూలర్స్. శాతవాహనాస్ మొత్తం ఎంతమంది? 30 రూలర్స్. 30 మంది ఇలాంటివి చేయకూడదు, చిన్నపిల్లల్లా ప్రవర్తించకూడదు. అర్థమైందా? మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తే దయచేసి బయటకు వెళ్ళిపోండి. నాకు ఎప్పుడు కోపం రాదు, ఇలాంటివి చేయమాకండి. ఫ్లో అనేది కట్ అవుతుంది, మిగిలిన వాళ్ళు ఇది అసలు చాలా ఇబ్బంది పడతారు. ప్లీజ్ డోంట్ మైండ్. రైట్, పర్ఫెక్ట్. చూడండి, శాతవాహనుల మొత్తం ఎంతమంది అంటే 30 మంది అమ్మ. సో శాతవాహనాస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మొత్తం 450 సంవత్సరాలు, 450 ఇయర్స్ ఇండియన్ పెనిన్సులా ఏదైతే ఉంటుందో, పెనిన్సులార్ ఇండియా ఏదైతే ఉంటుందో, డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. శాతవాహనుల కింద వసల్స్ గా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల కింద వసల్స్ గా, సామంతులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్ష్వాకులు. ఎవరైతే ఉంటారో ఇక్ష్వాకులు. నాగార్జున కొండ అంటాం, నాగార్జున కొండని విజయపురి అనేవాళ్ళు, దాంతోపాటు శ్రీ పర్వత అనేవాళ్ళు. సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలని కమాండర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మన తాలూకా ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులు ఉండేవాళ్ళు. సో ఏం జరిగింది, శాతవాహనాస్ లో 29th రూలర్ అయినటువంటి చంద్రసేన నుంచి
వీక్నెస్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో బలహీనమైనటువంటి రూలర్స్ ఫాలో అవ్వడం అనేది జరిగింది. బలహీనమైనటువంటి రూలర్స్ ఎప్పుడొచ్చారో వీళ్ళు శాతవాహన పవర్ ని కోల్పోవడం అనేది జరిగింది, వాళ్ళ తాలూకా బలాన్ని కోల్పోవడం అనేది జరిగింది. ఈ సామంతులందరూ ఏం చేశారు, శాతవాహనాస్ మీద అటాక్ చేసి వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వాళ్ళ ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఈజ్ పులోమావి త్రీ ఆర్ పులుమాయి త్రీ. ఏంటండి, పులోమావి త్రీ ఆర్ పులుమాయి త్రీ, అర్థమైందా? సో మన తాలూకా ఇక్ష్వాకుల తాలూకా రూలర్ అయినటువంటి వాసిష్ఠాపుత్ర, ఇక్ష్వాకుల తాలూకా రూలర్ అయినటువంటి వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉంటారో ఆయన లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన అయినటువంటి మన తాలూకా పులోమావి త్రీని వధించి వాటిని పారదోలి ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ ఇక్ష్వాకు ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేశారని తెలిపేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి, చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే మేకదోని ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్ అమ్మా? మేకదోని ఇన్స్క్రిప్షన్. సో ఆఫ్టర్ ద శాతవాహనాస్ ద వసల్స్ ఆఫ్ శాతవాహన ఇక్ష్వాకుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని, స్వతంత్ర సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇక్ష్వాకు డినాస్టీ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? నేను టూ టైమ్స్ చెప్పాను, ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మొహమాట పడుంది. ఎనీవన్ మగధ ఎర్లియస్ట్ మైటీ, దాని తర్వాత హరియాంక వంశంకి ముందు ఒక వంశం పేరు చెప్పారు సార్, అది కరెక్ట్ గా వినిపించలేదు. బార్హుద్ర డినాస్టీ అమ్మ, బార్హుద్ర, 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 బిఏఆర్హెచ్యుడిఆర్ఏ, బార్హుద్ర. ఓకేనమ్మా, ఓకే. సో ఇక్కడ వరకు అందరు క్లియర్ అయితే టైప్ ఎస్, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, పర్లేదు, ఏం మొహమాట పడదు. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు చంద్రగుప్త మౌర్య జైనిజం కదా సార్ ఆదరించి, అవునమ్మా, జైనిజం ప్యాట్రనైజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఆయన మనవాడు అశోకుడు అని చెప్పారు కదా సార్ మీరు, అవునమ్మా, అశోకుడు, అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, ఎగ్జాక్ట్లీ, రైట్, వెరీ గుడ్. నౌ యుగా జానైన ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సార్? ఇవి క్లాస్ శాతవాహనాల నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, మహారాష్ట్ర హిస్టరీ, కర్ణాటక హిస్టరీ ఎవరి నుంచి మొదలవుతుంది అంటే శాతవాహనాస్ నుంచి మొదలవుతుంది, నాలుగు రాష్ట్రాలు. ఓకేనా, సో ఇద్దరు, బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు శాతవాహనాస్ నుంచి మొదలు పెట్టారు. ఓకేనా, రైట్, చూడండి, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇక్ష్వాకు డినాస్టీ ఏదైతే ఉందో దీన్ని చూద్దాం. ఇక్ష్వాకుస్ రూల్డ్ ఓవర్ ఏపీ తెలంగాణ ఆఫ్టర్ ద మైటీ శాతవాహనాస్. శాతవాహనాస్ తర్వాత సో ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలని ఏకం చేసి రూల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో ఇక్ష్వాకులండి. వీళ్ళ తాలూకా రాజధాని, వీళ్ళ తాలూకా క్యాపిటల్ ఏంటి అంటే అమ్మా విజయపురి. విజయపురి ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రెజెంట్ డే నాగార్జున కొండ, ప్రెజెంట్ మన తాలూకా గుంటూరులో ఉండడం అనేది జరిగింది. నాగార్జున కొండకి ఇంకొక పేరు ఏంటి అంటే శ్రీ పర్వత. ఏంటండి, శ్రీ పర్వత అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. దే రూల్డ్ ఫర్ మోర్ దెన్ 75 ఇయర్స్. సో ఏపీ తెలంగాణ ప్రాంతాలని మన తాలూకా శాతవాహనుల తర్వాత శాతవాహనులు మొత్తం ఎంతకాలం పరిపాలిస్తారమ్మా? 450 సంవత్సరాలు పరిపాలిస్తారు. మొత్తం ఎంతమంది కింగ్స్ పరిపాలిస్తారు? 30 మంది పరిపాలించడం అనేది జరుగుతుంది. లాస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు శాతవాహనాస్కి? పులోమావి త్రీ ఆర్ పులుమాయి త్రీ. సో మన తాలూకా వీల్, ఎగ్జాక్ట్లీ, మూడవ పులోమావి అంటాం, ఎగ్జాక్ట్. దే రూల్డ్ ఫర్ మోర్ దెన్, మన ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో ఇక్ష్వాకులు 75 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. అండ్ దీస్ పీపుల్ ఇక్ష్వాకుస్ ఆర్ వసల్స్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనుల కింద సామంతులుగా పనిచేయడం అనేది జరిగింది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఏ పోస్ట్ లో పనిచేశారంటే డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ శాతవాహనాస్ దే వర్క్డ్ యాజ్ మహాతలవరాస్ అండర్ దెమ్. మహాతలవరులుగా పనిచేయడం అనేది జరిగింది. ఏంటండి సార్, ఏంటి సార్ ఈ మహాతలవరులు అంటే కమాండర్ ఇన్ చీఫ్ అండి. ఆర్మీని లీడ్ చేసేటటువంటి వ్యక్తులని శాతవాహనుల టైంలో ఏమనేవాళ్ళు అంటే మహాతలవరులు అనేవాళ్ళు. సో మహాతలవరులుగా వీళ్ళు పనిచేయడం అనేది జరిగింది. అండ్ శాతవాహనాస్
యూజ్ టు గివ్ సమ్ ల్యాండ్స్ టు దేర్ కమాండర్స్. వాళ్ళ తాలూకా కమాండర్స్ ఎవరైతే ఉంటారో కమాండర్స్ కి ఏమి ఇవ్వడం అనేది జరిగింది, ల్యాండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎర్లీ ఫ్యూడలిజం ఏదైతే ఉంటుందో, తొలినాళ్ళలో భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది శాతవాహనుల కాలం నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ ఫ్యూడలిజం అనేది భారతదేశంలో ఎవరి అండర్లో ఒక పీక్ స్టేజ్కి చేరింది అంటే మన తాలూకా గుప్తులు ఎవరైతే ఉంటారో గుప్తులు, గుప్తుల గుప్తా స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఫ్యూడలిజం అనేది పీక్ స్టేజ్కి చేరడం అనేది జరిగింది. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూడలిజం అంటే అందరికీ తెలుసు కదా, తెలీదా ఎవరికైనా? తెలీదు సార్, చెప్పరా సార్? ఓకే, అడగాలమ్మా, తెలియకపోతే ఏది మొహమాట పడుతుంది, రైట్? ఫ్యూడలిజం అంటే ఏం చేస్తారు, మన తాలూకా రాజు ఎవరైతే ఉంటారో, రాజు ఏం చేస్తారు అంటే తన కింద ఉన్నటువంటి వాళ్ళకి ఒక ల్యాండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ల్యాండ్ లో ఆ కింద ఉన్నటువంటి లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారు, ఒక ఇల్లు నిర్మిస్తారు. దాంతోపాటు ఇక్కడ ఏముంటుంది, కొంత పంటలు ఏవైతే ఉంటాయో, యూనో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, దాంతోపాటు మిల్స్ ఉంటాయి. ఈ తాలూకా ల్యాండ్ అంతా ఎవరిది, మన తాలూకా ఇక్కడ లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయన. సో ఇక్కడ చూడండి, ఈ పంటల్లో ఎవరు ఎవరు పంటలు పండిస్తారంటే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండిస్తారు. ఈ రైతులు పంటను తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు, ఇక్కడ ఉండేటటువంటి లార్డ్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇస్తారు. ఆయన ఏం చేస్తారు, ఎంతో కొంత కొద్ది కొద్దిగా పంట భూమి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారు, పీజెంట్స్ ఎవరైతే ఉంటారో పీజెంట్స్ కి ఇస్తారు. అర్థమైందా? సో రాజు వీళ్ళకి ల్యాండ్స్ ఇచ్చినందుకు గాను మరి లార్డ్స్ రాజుకి ఏమిస్తారు, మిలిటరీ సపోర్ట్ అనేది ఇస్తారు, దాంతోపాటు సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తారు, దాంతోపాటు లాయల్టీ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీ మీద మేము అటాక్ చెయ్యము అనేటటువంటి భరోసా ఏదైతే ఉంటుందో అది కల్పిస్తారు. సో రాజులు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరగకుండా, వాళ్ళ తాలూకా సామంతులు వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఏం చేస్తారు, వాళ్ళకి ఎంతో కొంత ల్యాండ్ ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుతారు, లాయల్టీ ఏదైతే ఉంటుందో లాయల్టీని పొందుతారు. ఈ రకమైనటువంటి వ్యవస్థనే మనం ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇక్ష్వాకులకి ఎవరిచ్చారు ల్యాండ్స్ అయితే, శాతవాహనులు ఎవరైతే ఉన్నారో శాతవాహనులు ఇచ్చారు. ఇక్ష్వాకులు ఏం ప్లెడ్జ్ చేశారు శాతవాహనులకి, లాయల్టీ ఏదైతే ఉంటుందో లాయల్టీని ప్లెడ్జ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మహాతలవరులుగా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాతవాహనుల అండర్లో, శాతవాహనుల పరిపాలనలో పనిచేయడం అనేది జరిగిందమ్మ, రైట్? సో ఫణిగిరి లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టేట్స్ దట్ శ్రీశాంత ములాయ్ ఇస్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుల యొక్క మొదటి వ్యక్తి, మొదటి రాజు ఎవరు అంటే, ఇక్ష్వాకు డైనాసిటీలో మొదటి కింగ్ ఎవరు అంటే శ్రీశాంతముల, శ్రీశాంతములుడే మొదటి రాజు అని చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటయ్యా అని అడుగుతారు. ఏంటండి అది? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? అండ్ శ్రీశాంతముల వర్క్డ్ యాజ్ మహాతలవర్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటయ్యా అని అడుగుతారు. ఏ ఇన్స్క్రిప్షన్ అండి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. సో మన తాలూకా ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో, ఇక్ష్వాకులు ఎవరి తర్వాత వచ్చారమ్మా, శాతవాహనుల తర్వాత వచ్చారు. శాతవాహనుల అండర్లో వీళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు, మహాతలవర అనేటటువంటి పొజిషన్ లో పనిచేసేవాళ్ళు. మహాతలవర అంటే ఏంటమ్మా, కమాండర్ ఇన్ చీఫ్ అని చెప్పి అర్థం. మన తాలూకా ఇక్ష్వాకుల యొక్క క్యాపిటల్ ఏంటమ్మా, రాజధాని ఏంటి, రాజధాని ఏంటి, విజయపురి. విజయపురి ఇస్ ఆల్సో కాల్డ్ నాగార్జున. నాగార్జునకొండ ఇస్ ఆల్సో కాల్డ్ శ్రీపర్వత. వెరీ గుడ్. సో చూడండి, అకార్డింగ్ టు వీరపురుష దత్తాస్ అల్లూరి ఇన్స్క్రిప్షన్, వీరపురుష దత్తుడు వేయించినటువంటి అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, వీరపురుష దత్త ఈజ్ ద రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్, ఈజ్ ద సన్ ఆఫ్ శ్రీశాంతముల, వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. అర్థమైందా? ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఇక్ష్వాకు రూలర్స్. ఈయన అల్లూరి ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే, ఇక్ష్వాకుస్ ఆర్ వసల్స్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహనుల యొక్క సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్ష్వాకు కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఇక్షు. ఇక్ష్వాకు అనేటటువంటి పదం ఏ పదం నుంచి వచ్చింది, ఇక్షు అనేటటువంటి ఒక సంస్కృత పదం నుంచి రావడం అనేది జరిగింది. ఇక్షు అంటే అర్థం ఏంటి అంటే అమ్మ, చెరకు, షుగర్ కేన్ అర్థం. ఏంటి చెరకు అని అర్థం అండి? ఇక్షు అనే పదం నుంచి రావడం జరిగింది. దానికి అర్థం ఏంటి? షుగర్ కేన్. సో ఆఫ్టర్ శాతవాహనాస్ మన ఆంధ్ర తెలంగాణ రూల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు ఎంతకాలం రూల్ చేశారు, 75 ఇయర్స్ రూల్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా క్యాపిటల్ ఏంటి, విజయపురి లేదా నాగార్జునకొండ లేదా శ్రీపర్వత.
సో వీళ్ళు శాతవాహనుల అండర్లో ఏ పోస్ట్ లో పనిచేసే వాళ్ళు? చీఫ్ కమాండర్. మహాతలవర అనేటటువంటిది. వీళ్ళు మహా మన తాలూకా శాతవాహనుల దగ్గర మహాతలవరులుగా పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. మన తాలూకా శ్రీశాంతముల ఇస్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అని చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. సో మన శాతవాహనుల దగ్గర ఇక్ష్వాకులు వసల్స్ గా సామంతులుగా పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్ ని వేసినటువంటిది ఎవరు? వేయించినటువంటిది, ఎస్క్రైబ్ చేసినటువంటిది వీరపురుష దత్త. ఎవరండి? వీరపురుష దత్త. ఇన్ని చూడు, టూ పేజెస్, ఎన్ని క్వశ్చన్స్ అడగొచ్చో ఆలోచించారు. ద వర్డ్ ఇక్ష్వాకు కేమ్ ఫ్రమ్ ఇక్షు. ఇక్షు అంటే అర్థం ఏంటి? షుగర్ కేన్ లేదా చెరుకు అని అర్థం అండి. సో అకార్డింగ్ టు ఏ ప్రామినెంట్ హిస్టోరియన్ నేమ్డ్ బిఎస్ఎల్ హనుమంతరావు, బిఎస్ఎల్ హనుమంతరావు అనేటటువంటి చరిత్రకారుడు ఎవరైతే ఉంటారో, మహా గొప్ప చరిత్రకారుడు, ఈయన ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి? ఇక్ష్వాకుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ తాలూకా రాజ చిహ్నంగా ఇంపీరియల్ సింబల్ గా షుగర్ కేన్ చెరుకు గడని వాడుకోవడం వల్ల దే గాట్ ద నేమ్ ఇక్ష్వాకుస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఏమని చెప్తారండి? అకార్డింగ్ టు బిఎస్ఎల్ హనుమంతరావు ఆయన ఏం చెప్తారు? వీళ్ళ తాలూకు ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఇంపీరియల్ సింబల్ గా రాజ చిహ్నంగా షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో, చెరుకుగడ ఏదైతే ఉంటుందో, దాన్ని వాడుకోవడం వల్ల వీళ్ళకు వచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఇక్ష్వాకుస్ అనేటటువంటి పేరు రావడం అనేది జరిగింది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అదైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్. సో అన్ని గుర్తుపెట్టుకోవాలి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి. అఫ్ కోర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఐ విల్ ప్రొవైడ్ దిస్ నోట్స్ ఇన్ అవర్ యాప్. ఈ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్? తెలుగు ఆర్కియాలజిస్ట్ నేమ్డ్ ఆర్ సుబ్రహ్మణ్యం వర్క్డ్ ఎక్స్టెన్సివ్లీ నాగార్జునకొండ టు ఫైండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకులు అసలు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి విషయాలను కనుక్కోవడానికి ఒక ఆర్కియాలజిస్ట్ అయినటువంటి, పురావస్తు శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఆర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఇలా నాగార్జునకొండని చాలా నాగార్జునకొండలో చాలా తవ్వకాలు అనేవి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ వర్క్ అనేది ఆయన చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? టు ట్రేస్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుల యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోడానికి. క్లియర్? ఇక్కడ వరకు రైట్? సో ఇక్ష్వాకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. వీళ్ళు కర్ణాటక వాళ్ళని కొంతమంది మాట చెప్తారు, ఉత్తర భారతదేశం నార్త్ ఇండియా వాళ్ళని కొంతమంది మాట చెప్తారు. అండ్ ఇక్ష్వాకులు వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేము రాముడి తాలూకా సంతతి, సో మేము ఇక్ష్వాకు కుటుంబం ఏదైతే ఉంటుందో, మీకు చూసారా మీరు రాముడు పాట ఉంటుంది, ఇక్ష్వాకు కుల తిలక అనే సాంగ్ ఉంటుంది. సో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాళ్ళు, మేము రాముడి తాలూకా లైన్ ఆఫ్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వాళ్ళం అని చెప్పి ఈ రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. But what is the meaning of the word ikshu? Ikshu ante ardham enti? Sugar cane. Ikshwakulu yokka modati roller evaru? Shri Shantamula. Vasishtha putra Shri Shantamula. Ila cheppinatuvanti inscription enti? పనిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. అర్థమైందా? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇండియా పొలిటికల్ సిస్టమ్ ఏంటి, ఇండియా యొక్క ఫిలాసఫీ ఏంటి? డెమోక్రసీ, అవునా కాదా? ఎందుకు డెమోక్రసీ వచ్చింది ఇండియాలో? ప్రజాస్వామ్యం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందమ్మా, అంతే కదా. బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు అలవడింది ఏంటి? డెమోక్రసీ. హాంకాంగ్ ఉంది, చైనా మొత్తం కమ్యూనిజం అయితే హాంకాంగ్ ఏం ఫాలో అవుతుంది? డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఎందుకు హాంకాంగ్ అది ఫాలో అవుతుంది? రూల్డ్ బై బ్రిటిషర్స్. అంతేనా? రైట్. నార్త్ కొరియా కమ్యూనిజం, సౌత్ కొరియా డెమోక్రసీ. ఎందుకు? అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నార్త్ కొరియా యుఎస్ఎస్ఆర్ అండర్లో ఉండేది, సౌత్ కొరియా అనేది అమెరికా అండర్లో ఉండేది. అర్థమైందా? సో అందుకు అలా ఉండడం అనేది జరిగింది. సో
ముందు రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తాయి ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రైట్. మరి వీళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేసే వాళ్ళు? శాతవాహనాస్ నుంచి వీళ్ళు పునికి పుచ్చుకున్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఫీచర్ ఏంటి అంటే వీళ్ళు కూడా వాళ్ళ తల్లుల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో తల్లుల యొక్క పేర్లను ముందు తగిలించుకోవడం అనేది జరిగింది. ఈయన పేరు ఏం పేరు చెప్పాం? వాసిష్ట పుత్ర శ్రీశాంతముల. సో వాసిష్ట అనేటటువంటి ఆవిడ ఎవరు? ఈయన తాలూక మదరమ్మ. అర్థమైందా? ఎందుకు శాతవాహనులు మాత్రం వాళ్ళ తల్లి పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది ముందు పేర్ల ముందు? వై, వాట్ మైట్ బి ద రీజన్? ఎస్, వై? బికాస్ ఆ టైంలో వాళ్ళు తల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఓకే, ఇంకా వుమెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. డు యు నో ఏ కాన్సెప్ట్ కాల్డ్ పాలిగమీ? పాలిగమీ అంటే తెలుసా అండి ఎవరికైనా? బహుభార్యత్వం అంటాం. ఒక వ్యక్తి ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడమే పాలిగమీ. మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో శాతవాహనులు కూడా ఎక్కువ మంది భార్యల్ని పెళ్లి చేసుకునేవారు. సో ఏ పిల్లాడు ఏ భార్యకి పుట్టాడో తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో తెలుసుకోవడానికి తల్లుల పేర్లు ఏవైతే ఉన్నాయో తల్లుల పేర్లు పేర్ల ముందు అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే మన తాలూకా మదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మదర్ నేమ్స్ ముందు పెట్టడాన్ని ఎప్పుడైతే వీళ్ళు పునికి పుచ్చుకున్నారో, ఎవరండి పునికి పుచ్చుకున్నారు? ఇక్ష్వాకులు పునికి పుచ్చుకున్నారు. అంటే వాళ్ళు దేన్ని కూడా పునికి పుచ్చుకున్నట్టు పాలిగమీ ఏదైతే ఉంటుందో పాలిగమీని కూడా ఇన్హెరిట్ చేసుకున్నట్టు. సో పాలిగమీ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకులు కూడా బహుభార్యత్వాన్ని కలిగి ఉండేవాళ్ళు. ఎక్కువ మంది భార్యలు ఎవరైతే ఉంటారో భార్యలు ఎక్కువ మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. వీళ్ళకి రాణులు కూడా ఎక్కువ మంది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ దట్ ద ఇంట్రడ్యూస్డ్ ఇక్ష్వాకుస్ ఇంట్రడ్యూస్డ్ ఈస్ కజిన్ మ్యారేజెస్ అండి. కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటో తెలుసా? మేనత్త కూతురు ఎవరైతే ఉంటారో ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం. మేనత్త కూతురు ఎవరైతే ఉంటారో ఇప్పటికీ మన సౌత్ ఇండియాలో కనిపిస్తాయి. నార్త్ ఇండియాలో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రోహిబిటెడ్ బికాస్ ఇట్ ఈస్ ఎ నాన్ ఆర్యన్ ప్రాక్టీస్ అని చెప్పి అనుకుంటారు. మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్సెస్ట్ అని చెప్పి అక్కడ నార్త్ ఇండియాలో నమ్మడం అనేది జరుగుతుంది. బట్ సౌత్ ఇండియాలో బికాస్ వి ఫాలో ద్రవిడియన్ సిస్టమ్ ఆఫ్ మ్యారేజెస్ మనకి కజిన్ మ్యారేజెస్ చాలా చాలా ప్రివలెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో భారతదేశంలో కజిన్ మ్యారేజెస్ లేదా మేనత్త కూతురులతో వివాహం ఏదైతే ఉంటుందో అది మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? రాజకుటుంబం ఏది అని అడుగుతారు. చెప్పండి, ఏంటి ఏంటి? ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుస్. అర్థమైందా? రైట్, పర్ఫెక్ట్. సో తెలుగు ఆర్కియాలజిస్ట్ అనేటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేస్తారు? నాగార్జున కొండ ఏదైతే ఉంటుందో నాగార్జున కొండలో ఎక్స్టెన్సివ్ వర్క్ అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. నౌ లెట్ అస్ అండర్స్టాండ్ డిఫరెంట్ రూలర్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకు డైనాసిటీ మొత్తం ఎంతకాలం పరిపాలించారండి వీళ్ళు? 75 ఇయర్స్ రూల్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు సామాన్ వీళ్ళు మన తాలూకా శాతవాహనుల తాలూకా వసల్స్ అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? అల్లూరి ఇన్స్క్రిప్షన్ అమ్మ, అల్లూరి ఇన్స్క్రిప్షన్ కాదు, అల్లూరి ఇన్స్క్రిప్షన్. ఫడిగిరి ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుంది? మొదటి కింగ్ ఎవరు? శ్రీశాంతముల. ఎవరైతే ఉంటారో శ్రీశాంతముల అని చెప్తుంది. దాంతోపాటు ఇంకేం చెప్తుంది? శ్రీశాంతముల మహాతలవర్గా వచ్చేస్తాడు అని చెప్తుంది ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా మన తాలూకు ఇదేదైతే ఉంటుందో నల్గొండ. అర్థమైందా? అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? సామంతులు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా డిఫరెన్స్ శ్రావణి? ఓకే సార్, అర్థమైంది సార్. రైట్. సో మొదటిది ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఈయన గురించి మాట్లాడదాం. అండ్ ఈ గాట్ రీడ్ ఆఫ్ పులోమావి త్రీ ఆర్ పులుమాయి త్రీ ఆఫ్ శాతవాహనాస్ టు ఎస్టాబ్లిష్ ఇక్ష్వాకు డినాస్టీ. పులోమాయి త్రీ ఎవరైతే ఉన్నారో ఇతన్ని తరిమి వేయడం అనేది జరుగుతుంది. పులోమాయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మేకధోని, కర్ణాటకలో ఉండేటటువంటి మేకధోని అనేటటువంటి ప్లేస్కి వెళ్ళి, బళ్ళారి ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరుగుతుంది. మేకధోని ఇన్స్క్రిప్షన్ అంటాం. ఆ ఇన్స్క్రిప్షన్ లోనే ఏం చెప్తాడు? శ్రీశాంతముల నన్ను తరిమి వేసేశాడు,
నన్ను నాకు ఆ వెన్ను పొడి నిన్ను పోటు పొడిచాడు అని చెప్పి ఆ ఇన్స్క్రిప్షన్ లో చెప్పడం అనేది జరుగుతుంది. ద ఇన్స్క్రిప్షన్ ద టాక్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్ ఏంటండి, మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? పులోమావి త్రీ ఆర్ పులుమావి త్రీ ఎవరైతే ఉన్నారో, సామంతులు కింగ్స్ దగ్గర ఉండేవాళ్ళ అంటారా, కింగ్స్ అండర్లో ఉండేవాళ్ళం ఇందాకే చెప్పాను కదా, రాజులు ఎవరైతే ఉంటారో కొంత కొంత భూమి ఏదైతే ఉంటుందో భూమిని వేరే వాళ్ళకి ఎవరైతే ఉంటారో రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్పించేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి రూల్ చేయమని చెప్పేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు రేపు పొద్దున తిరుగుబాటు అనేది చేయకుండా, వాళ్ళకి ఎంతో కొంత పవర్ అనేది ఉంటుంది కదా, సో తిరుగుబాటు అనేది చేయకుండా, దాన్ని ఫ్యూడలిజం అని చెప్పి అన్నామని కూడా చెప్పాను. అర్థమైందా? రూల్ చేయమని, రైట్? చూడండి, హిజ్ క్యాపిటల్, ఇతని తాలూకు క్యాపిటల్ ఏంటి అంటే విజయపురి. విజయపురికి ఇంకొక పేరేంటమ్మా? లేదా ఇంకొక పేరు? శ్రీపర్వత అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇతని తాలూకు బిరుదు చూసుకుంటే మహారాజా అనేటటువంటి బిరుదు ఆయనకి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈజ్ అ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ అమ్మ. వైదిక మతం ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఆయన ఫాలో అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈజ్ అ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ పురాణాస్. పురాణాలు ఏం చెప్తాయి అంటే ద ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఎవరు చేశారంటే మన తాలూకు శివుడు ఎవరైతే ఉంటారో శివుడు, అండ్ మన సస్టైనర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఎవరైతే ఏదైతే ఉంటుందో అది విష్ణువు చేశారని చెప్తారు. అండ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఎవరని చెప్తారు, సారీ, ఆరిజిన్ బ్రహ్మన్ చెప్తారు, సస్టైనర్ విష్ణు అని చెప్తారు, డిస్ట్రాయర్ ఎవరు, రుద్ర లేదా శివ, ఇది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో వీళ్ళని అద్భుతంగా ఈయన నమ్మడం అనేది జరుగుతుంది. ఎవరండి? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉంటారో ఈయన. అండ్ ఈ వర్షిప్డ్ విరూపాక్షపతి లార్డ్ శివ ఎవరైతే ఉంటారో ఆయన్ని ప్రార్థించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మహాసేన దట్ ఈస్ లార్డ్ కుమారస్వామి, కుమారస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రార్థించడం అనేది జరుగుతుంది. ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ అమ్మ. ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ ఎవరు? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. శ్రీశాంతముల మహాతల్వారుగా పనిచేశాడని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. మన తాలూకు ఇక్ష్వాకులు శాతవాహనుల తాలూకు వసల్స్ సామంతులు అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? అల్లూరి ఇన్స్క్రిప్షన్. ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మర్చిపోతారు కాబట్టి, రివిజన్ కోసం రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సో ద రిచువల్స్ పెర్ఫార్మ్డ్ బై మన శ్రీశాంతముల ఏ రిచువల్స్ పెర్ఫామ్ చేశారో చూద్దాం. అశ్వమేధయాగ, రాజసూయ యాగ, వాజపేయ యాగ. అశ్వమేధయాగ, రాజసూయ యాగ, వాజపేయ యాగ ఏవైతే ఉంటాయో వీటిని ఇది చేయడం అనేది జరిగిందాం. ఫస్ట్ అశ్వమేధయాగ అంటే ఏంటి? అశ్వమేధ యాగాన్ని రాజులు ఒకప్పుడు ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళ తాలూకు కమాండ్, వాళ్ళ తాలూకు పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి షోకేజ్ చేసుకోవడానికి చేయడం అనేది జరిగింది. ఒక్క నిమిషం, ఎవరో మెసేజ్ పెట్టారు. ఓకే అమ్మ కీర్తి, రైట్, పర్ఫెక్ట్. సో ఏం జరిగింది, మన తాలూకు వీళ్ళు ఎవరైతే అశ్వమేధ యాగాలో ఏం జరుగుతుంది, రాజు ఒక హార్స్ ఏదైతే ఉంటుందో, ఒక గుర్రం ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ గుర్రం ఎన్ని కింగ్డమ్స్ అయితే దాటుతుందో అన్ని కింగ్డమ్స్ ఎవరు అవుతాయి, ఈ రాజు అండర్లో ఉండడం అనేది, ఎంపరర్ ఎవరైతే ఉంటారో ఇతను అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా రూలర్ ఆ హార్స్ నాపారు అనుకోండి, ఈ తాలూకు లాంచ్ చేసిన కింగ్ ఏం చేస్తాడు, వాళ్ళ మీద యుద్ధం ఏదైతే ఉంటుందో యుద్ధాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ అశ్వమేధ యాగ. రెండవది రాజసూయ యాగ. రాజసూయ యాగ ఎప్పుడు చేయడం అనేది జరుగుతుంది, ఏదైనా రూలర్, ఎవరైనా రూలర్ ఏదైనా ఎంపైర్ లేదా కింగ్డమ్ ని ఆక్రమించుకున్నారు అనుకోండి, ఆ కింగ్డమ్ ని ఆక్రమించుకున్న తర్వాత ఆయన ఈ రాజసూయ యాగ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అక్కడ ఉండేటటువంటి న్యూ కింగ్డమ్ లో ఉండేటటువంటి రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పడానికంటే, ఇక నుంచి మీ తాలూకు రూలర్ని నేను, మీ పరిపాలన బాధ్యత ఎవరిది, నాది. మీకు కష్టం వస్తే ఎవరి దగ్గర రావాలి, నా దగ్గర రావాలి. మీరు పన్నులు కడితే ఎవరికి కట్టాలి, నాకు కట్టాలి. మీకు అసలైన రాజు ఎవరు, నేను అని చెప్పడానికి రాజులు చేసేటటువంటి యాగం ఏదైతే ఉంటుందో, యజ్ఞ ఏదైతే ఉంటుందో, రిచువల్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజసూయ యాగ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. అండ్ మూడవది వాజపేయ యాగ. వాజపేయ యాగ ఎందుకు చేయడం అనేది జరుగుతుందంటే, మన తాలూకు రాజు ఆ రాజ్యంలో ఉండేటటువంటి భూములన్నింటికీ నేనే అధిపతిని, సో నా భూములన్నీ సుభిక్షంగా ఉండేటట్టు చెయ్యి వరుణదేవా, ఇంద్రదేవా అని చెప్పి ప్రార్థిస్తూ దండం పెట్టుతూ ఈ తాలూకు యాగం ఏదైతే ఉంటుందో యాగం చేస్తారు. దాన్నే వాజపేయ యాగ అండం అనేది జరుగుతుంది.
అర్థమైందా? మన తాలూకా శ్రీశాంతముల చేసినటువంటి త్రీ రిచువల్స్ ఏంటండి, త్రీ యజ్ఞాస్ ఏంటి? ఒకటి అశ్వమేధ యాగ, రెండవది రాజసూయ యాగ, మూడవది వాజపేయ యాగ. సో ఇతను ఈ మూడు యాగాలు చేసినటువంటి చేశాయని చెప్పినటువంటి ఎవిడెన్సెస్ దేని నుంచి బయటపడ్డాయి? ఇక్ష్వాకులు ఇష్యూ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో, నాణాలు ఏవైతే ఉంటాయో, వాటి నుంచి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు వేదిక్ యాగాస్ అయినటువంటి ఇంకొక వేదిక రిచువల్స్ ఇంకొక రెండింటిని ఈయన ఇది చేయడం అనేది జరిగింది. ఒకటి అగ్నిహోతాద్రి యాగ, రెండు అగ్నిస్తోమ యాగ. అగ్నిహోతాద్రి యాగ, అగ్నిస్తోమ యాగ ఈ రెండింటి. అగ్నిహోతాద్రి యాగ ఎందుకు పెర్ఫామ్ చేస్తారో చెప్తాను చూడండి. సో ఒక యజ్ఞం పెర్ఫామ్ చేసేటప్పుడు ఇద్దరు ఉంటారు, ఒకరు గాడ్ దేవుడు ఉంటారు, రెండు యజమాన్. యజమాన్ అంటే ఎవరు అంటే ద గాయ్ హూ పెర్ఫామ్ దట్ పర్టిక్యులర్ యాగ. ఆ యాగాన్ని పెర్ఫామ్ చేసేటటువంటి వ్యక్తిని యజమాన్ అండం అనేది జరుగుతుంది. సో దేవుడు గాడ్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఇద్దరి మధ్య వారధిలాగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరు? అగ్నిదేవుడు ఎవరైతే ఉంటారో అగ్నిదేవుడు ఇది చేయడం అనేది జరుగుతుంది. అందుకే దేవునికి అర్పించేటటువంటి నెయ్యి నైవేద్యం అనేది మనం యజ్ఞకుండంలో హోమగుండంలో వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? అది ఎవరికి వెళ్తుంది? దేవుడికి వెళ్తుంది. సో గాడ్ దిస్ ఈ అగ్ని ఎవరైతే ఉంటారో, లార్డ్ అగ్ని ఎవరైతే ఉన్నారో, హీఈస్ ద క్యారియర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి మన వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. సో టు ప్లీజ్ అగ్ని, ఏదైతే హోమగుండంలో సమర్పిస్తున్నామో అదంతా ఎగ్జాక్ట్ గా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు సపోర్ట్ చెయ్యి అని అగ్నిహోతాద్రి యాగ ఏదైతే ఉంటుందో, యాగానికి ముందు ఈ రిచువల్ అనేది పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. యాగానికి ముందు ఈ తాలూకు రిచువల్ పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి? అగ్నిస్తోమ యాగ. రెండవది ఏంటండి? అగ్నిస్తోమ యాగ చూడండి. సో దిస్ అగ్నిస్తోమ యాగ ఈజ్ దీస్ టూ యాగాస్ వర్ మెన్షన్డ్ ఇన్ మన తాలూకా యజుర్వేద అండి, యజుర్వేదాలో మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ఈ త్రీ పైన త్రీ అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయ యాగ కూడా యజుర్వేదాలో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. ఓకేనా? మీరందరూ మళ్ళీ చెప్తున్నాను, దోస్ హూ జాయిన్, ప్రతి ఒక్కరూ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ప్యారలల్ గా కంప్లీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్ గా అర్థమవుతాయి. అర్థమైందా? అంటే చిన్న చిన్న గ్యాప్స్ కూడా ఉండవు. ప్రొవైడెడ్ ఎక్కడైనా మీరు పాత చూడకపోయినా పర్లేదు, డౌట్ ఉంటే మాత్రం అడగకుండా మిస్ చేయదు. నేను ప్రతిదీ చెప్తాను, డౌట్ ఉంటే మాత్రం అడగండి. రైట్. అగ్నిస్తోమ యాగ ఎందుకు పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అంటే టు ప్లీజ్ ద గాడ్ నేమ్డ్ సోమ. సోమ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అండి, ద గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. మన తాలూకా ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి అంటే మీ అందరికి తెలుసనే అనుకుంటున్నాను, దోస్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో, ఆల్కహాల్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటాక్సికెంట్స్ అంటాం. సో ద గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ ఈ సోమ. అతన్ని ప్లీజ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఈ తాలూకా అగ్నిస్తోమ అనేటటువంటి యాగాన్ని చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అగ్నిస్తోమ ఈజ్ డెడికేటెడ్ టు గాడ్ సోమ. హీ పెర్ఫార్మ్ దిస్ టు ఎక్వైర్ అన్మ్యాచబుల్ పవర్. సో అతీతమైనటువంటి శక్తి, దిగ్విజయమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని పొందడానికి, సోషల్ స్టేటస్ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి, అర్థమైందా, దాన్ని ప్రకటించడానికి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగిందాం. మన తాలూకు యాగం ఏంటి? అగ్నిస్తోమ యాగ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దీస్ రిచువల్స్ పైన మనం పేర్కొన్నటువంటి అశ్వమేధ, వాజపేయ, రాజసూయ యాగాలు అండ్ అగ్నిస్తోమ యాగ ఏదైతే ఉంటుందో, అగ్నిస్తోమ, అగ్నిహోతాద్రి యాగ ఏదైతే ఉంటుందో యాగాల తర్వాత, సో ఈయనకు వచ్చినటువంటి పేర్లు చూడండి. వాజపేయ యాగం చేసినందుకు సామ్రాట్ లేదా విరాట్ అనేటటువంటి పేర్లు రావడం అనేది జరిగింది, ఈ బిరుదులు రావడం అనేది జరిగింది, ఈ టైటిల్స్ రావడం అనేది జరిగింది. అశ్వమేధ యాగ చేసిన తర్వాత ఈయనకి స్వరాత్ అనేటటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. నరమేధ యాగం చేసిన తర్వాత ఈయనకి ఏక్ విరాట్ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దీన్ని రావడం అనేది జరిగింది. ఏక్ విరాట్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో అది అందడం అనేది జరిగింది. అర్థమైందా? సో మళ్ళీ చెప్పండి, మన తాలూకా మొదటి రోలర్ ఎవరు? ఇక్ష్వాకుల యొక్క మొదటి రోలర్ వాసిష్ఠపుత్ర శ్రీశాంత మూల. ఇతన్ని ఎవరిని చంపండి? దీనిలోకి రా, పవర్ లోకి రావడం అనేది జరుగుతుంది. కులోమావిత్రి లేదా శాతవాహన మూడో కులోమావి. ఎగ్జాక్ట్లీ. ఎన్నో కింగ్ అండి శాతవాహనస్ లో ఆయన? 30th కింగ్. ఎగ్జాక్ట్లీ. పులోమావిని త్రీ, పులోమావి త్రీని చంపేసి ఈయన సింహాసనం అధిష్టానం చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? సో ఇతని తాలూకు క్యాపిటల్ ఏంటండి? విజయపురి. విజయపురి లేదా నాగార్జున శ్రీ పర్వత. అర్థమైందా? ఇతని తాలూకు టైటిల్ ఏంటండి?
మహారాజా అనేటటువంటి టైటిల్ ఉండేది. ఇతను ప్యాటర్నైజ్ చేసినటువంటి రిలీజియన్ ఏంటండి? వేదిక్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది ప్యాటర్నైజ్ చేశారు. ఇద్దరు గాడ్స్, ఇద్దరు దేవుళ్ళని పూజిస్తాడు. మొదటి వ్యక్తి ఎవరండి? విరూపాక్షపతి, దట్ ఈస్ శివ, అండ్ మహాసేన, దట్ ఈస్ కుమారస్వామి. అర్థమైందా? వాటిని పూజించడం అనేది జరుగుతుంది. సో ఈయన చేసినటువంటి యాగాలు ఏంటండి? అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజ్పేయ యాగ. దాంతో పాటు వేదిక్ రిచువల్స్ ఇంకొక రెండు ఏంటండి? అగ్నిహోతాద్రి యాగ, అగ్నిస్తోమ. అగ్నిస్తోమ యాగ వాజ్ డెడికేటెడ్ టు లార్డ్ సోమ. అగ్నిహోతాద్రి యాగ వాజ్ డెడికేటెడ్ టు గాడ్ అగ్ని. అగ్ని, వెరీ గుడ్. వాజ్పేయి యాగ తర్వాత ఆయనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి? సామ్రాట్ లేదా విరాట్ అనేటటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. అశ్వమేధ యాగ తర్వాత తనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి? స్వరాత్ అనేటటువంటి టైటిల్ వచ్చింది. నరమేధ యాగ తర్వాత ఆయనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి? ఏక విరాట్ అనేటటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. సో ఎవిడెన్సెస్ ఆఫ్ అశ్వమేధ యాగ వర్ ఫౌండ్ ఇన్ నాగార్జునకొండ దగ్గర ఈ తాలూకు ఇతను అశ్వమేధ యాగ పెర్ఫామ్ చేసినట్టు ఆ ఎవిడెన్సెస్, ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఆధారాలు దొరకడం అనేది జరిగింది. నాగార్జునకొండకి ఇంకొక పేర్లు ఏంటి? శ్రీ పర్వత, విజయపురి శ్రీ పర్వత. అర్థమైందా? మర్చిపోకూడదు. ఫర్ హిస్ కింగ్డమ్ టు ప్రాస్పర్ అగ్రికల్చరల్లీ హి మేడ్ సమ్ గ్రాంట్స్. సో మన తాలూకా అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి అనేది కనిపించడానికి ఈయన కొన్ని దాన ధర్మాలు కూడా చేయడం అనేది జరిగింది. గోల్డ్ కాయిన్స్, బంగారు నాణ్యాలు కానీ, క్యాటిల్ ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులు కానీ, ల్యాండ్ భూములు కానీ, ప్లవ్ నాగళ్ళు ఏవైతే ఉంటాయో నాగళ్ళు కానీ ఈయన ఇది చేయడం, ఫ్రీగా ఇది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ప్రతి ఒక్కరికి పంచడం అనేది జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ద ఫార్మర్, ఎవ్రీ ఫార్మర్ ఇన్ హిస్ ఎంపైర్ విల్ గెట్ దిస్ గోల్డ్ కాయిన్స్, క్యాటిల్, ల్యాండ్ అండ్ ఫ్లవ్ ఏదైతే ఉంటుందో, నాగల్ ఏదైతే ఉంటుందో, వీటన్నిటిని ఇవ్వడం అనేది జరిగింది. వీ కెన్ రిలేట్ దిస్ కాన్సెప్ట్ టు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. అంబానీకైనా, అడుక్కు తినేవాడికైనా ఈక్వల్ గా డబ్బులు అకౌంట్ లో వేయడం. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఇలా పంచడం అనేది జరిగింది. సిన్స్ హాస్ గివెన్ ప్లవ్ యాజ్ ఎ గ్రాంట్, మన తాలూకు నాగల్ని దాన ధర్మాలు చేయడం వల్ల ఇతనికి వచ్చినటువంటి టైటిల్ ఏంటి అంటే శత సహస్ర హలదాత. ఏమొచ్చిందండి? హలము అంటే నాగల్ అండి. హలము అంటే ఏంటి? నాగలి. శత సహస్ర అంటే ఏంటి? వంద వేలు. వంద వేలు అంటే ఎంత? ఎంత? లక్ష. లక్ష నాగళ్ళు పంచినటువంటి వ్యక్తి అవ్వడం వల్ల ఈయనకు వచ్చినటువంటి పేరేంటండి? శత సహస్ర అలదాత అనేటటువంటి పేరు. మహారాజా అనేటటువంటి పేరుంది. దాంతోపాటు మహాదానాధిపతి, అద్భుతమైనటువంటి దానాలు చేసినటువంటి వ్యక్తి అనేటటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. సో ఫార్ వాట్ వీ డిస్కస్డ్, వాట్ ఆర్ ద చెప్పండి టైటిల్స్. ఫస్ట్ మహారాజా అనేటటువంటి బిరుదు మాట్లాడుకున్నాం. తర్వాత ఏం టైటిల్ మాట్లాడుకున్నాం? సామ్రాట్, విరాట్. ఎప్పుడండి? వాజ్పేయి యాగ తర్వాత. తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఏక్ విరాట్. ఏక్ విరాట్ ఎప్పుడు? నరమేధ యాగ తర్వాత. తర్వాత స్వరాట్. స్వరాట్ ఎప్పుడు? అశ్వమేధ యాగ ఏదైతే ఉంటుందో దాని తర్వాత. తర్వాత ఇప్పుడేంటి? శత సహస్ర హలదాత, మహారాజా లేదా మహాదానాధిపతి అనేటటువంటి పేర్లు ఇచ్చాం. శత సహస్ర హలదాత అని ఎందుకన్నాము? మొత్తం ఎన్ని నాగల్ని పంచాడినా లక్ష నాగళ్ళు ఏవైతే ఉంటాయో అన్ని పెంచడం అనేది జరిగింది. రోమన్స్ బిల్డ్ ఎ ప్లే గ్రౌండ్ ఇన్ విజయపురి డ్యూరింగ్ హిస్ రెయిన్. ఇతని తాలూకా పరిపాలనలో రోమన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని తాలూకా సామ్రాజ్యాన్ని సందర్శించి వాళ్ళ తాలూకా రిక్రియేషన్ కోసం, వాళ్ళ తాలూకా ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేశారు? ఒక స్టేడియం, ఒక ప్లే గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. రోమన్స్ బిల్ట్ ఎ స్టేడియం డ్యూరింగ్ ఎవరి రూల్? శ్రీశాంతములు. దాంతో పాటు ఈయనకు అధికార దాహం కూడా చాలా ఎక్కువగా ఉండేదండి. సో హీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ హిజ్ ఎంపైర్. అతని తాలూకా సామ్రాజ్యాన్ని ఆయన ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు. అండ్ ఈయన తాలూకా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఈయన కష్టపడి పులోమాయి 3 నుంచి
ద మైటీ శాతవాహనాస్ నుంచి లాక్కున్నటువంటి ఈ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని బలపరుచుకోవాలి, కన్సాలిడేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అంటే ఎటువంటి ఫారిన్ ఎక్స్కర్షన్స్ నుంచి లేకపోతే ఫారిన్ అగ్రెషన్ నుంచి ఈయన తాలూకా సామ్రాజ్యాన్ని ఈయన కోల్పోవాలని చెప్పి ఎంత మాత్రం అనుకోలేదు. దట్ ఈస్ ద రీజన్ వై హీ వెంట్ ఆన్ టు మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ విత్ అదర్ రూలర్స్ అండి. సో డిఫరెంట్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో అదర్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వివాహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో పెట్టుకోవడం అనేది జరిగింది. ఏం పెట్టుకున్నారు? వివాహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వివాహ సంబంధాలు పెట్టుకోవడం అనేది జరిగింది. టు అవాయిడ్ నాట్ పీస్ అండి, టు బిల్డ్ పీస్, టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ తప్పు రాసేనా, ఐ విల్ కరెక్ట్ ఇట్. టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్, సో ఈ యుద్ధాలు కానీ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ లేకుండా ఏం చేద్దాం అనుకున్నారు? పీస్ బిల్డ్ చేయాలి, తన ఎంపైర్ కన్సోలిడేట్ చేయాలని చెప్పి వివాహ సంబంధాలని విధి చేయడం అనేది జరిగింది. హీ మ్యారీడ్ హిస్ సన్ వీరపురుష దత్త టు డాటర్స్ ఆఫ్ హిస్ సిస్టర్స్. తన తాలూకా కొడుకు అయినటువంటి వీరపురుష దత్తుడు ఎవరైతే ఉన్నారో, వీరపురుష దత్త హీస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు రూలర్స్, గుర్తుపెట్టుకోండి. ఇతను వేసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఒకటి చెప్తాం ఆల్రెడీ, చెప్పండి ఏంటి ఆ ఇన్స్క్రిప్షన్? అల్లూరి ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వీరపురుష దత్త ఏదైతే ఉంటుందో, వీరపురుష దత్త ఇతను కొడుకైనటువంటి వీరపురుష దత్త ఎవరైతే ఉంటారో అతని తాలూకా సిస్టర్స్ యొక్క డాటర్స్ కి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. ఇక్ష్వాకు స్టార్టెడ్ కజిన్ మ్యారేజెస్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. మొదటిసారి మేనత్త కూతురులతో వివాహాలు, కజిన్ మ్యారేజెస్ స్టార్ట్ చేసినటువంటి ఎంపైర్ ఏంటి అని అడుగుతారు. ఏంటండి? ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో, ఇక్ష్వాకులు. దిస్ కజిన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ఆర్యన్ రిచువల్, ఆర్యన్ ప్రాక్టీస్, నాన్ ఆర్యన్ ప్రాక్టీస్? నాన్ ఆర్యన్ ప్రాక్టీస్, అనార్యుల యొక్క వ్యవహార శైలి అంటాం, అనార్యుల యొక్క సాంప్రదాయం అంటాం. అర్థమైందా? సో కజిన్ మ్యారేజెస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? మన తాలూకా ఇక్ష్వాకులు. మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ఎందుకు వెళ్ళారు? టు కన్సోలిడేట్ దే కింగ్డమ్, టు బిల్డ్ పీస్, టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ టు ఎక్స్పాండ్ దే కింగ్డమ్, రైట్? సో అకార్డింగ్ టు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, హీ మ్యారీడ్ హిస్ సన్ టు క్షాత్రప రుద్రసేనాస్ డాటర్ రుద్రభట్టారిక. సో మన తాలూకా మౌర్యుల తర్వాత శృంగా డైనాసిటీ అనేది వచ్చిందని చెప్పామా? శృంగా డైనాసిటీతో పాటు ఇంకొక డైనాసిటీ శాతవాహన డైనాసిటీ అనేది వచ్చిందని చెప్పామా? దాంతోపాటు మీరు ఒరిస్సా చూసుకుంటే చేది డినాసిటీ అనేటటువంటి డినాసిటీ వచ్చేది. అంటే సువిశాలమైనటువంటి మౌర్య తాలూకు వంశం, మౌర్య సామ్రాజ్యం ఏమైపోయింది? ముక్కలు 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 ముక్కలుగా అయిపోయింది. సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నారు. సో క్షాత్రపాస్ ఎవరైతే ఉన్నారు, క్షాత్రపాస్ ఎక్కడి నుంచి వచ్చారు? విదేశాల నుంచి రావడం అనేది జరిగింది. విదేశాల నుంచి ఇండియాని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో, దే ఆల్వేస్ ఫేస్డ్ దిస్ థ్రెట్ ఫ్రమ్ దీస్ పర్టిక్యులర్ పీపుల్. సో మన తాలూకా క్షాత్రపుల నుంచి ఎవరైతే ఉన్నారో, క్షాత్రపుల నుంచి ఎప్పుడు థ్రెట్ అనేది ఉండేదండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చి ఆక్రమించేసుకుంటారేమో అనేటటువంటి ఒక భయం అనేది ఉండేది ఎవరికి? ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో, ఇక్ష్వాకులు. సో అందుకోసం అని చెప్పి వెంటనే వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటి? మ్యాట్రిమోనియల్ రిలేషన్స్. ఏంటమ్మా ఆలోచన? మ్యాట్రిమోనియల్ రిలేషన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ లో భాగంగా ఏం చేశారు? ఇతని తాలూకు కొడుకు అయినటువంటి వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఏం చేశారు? ఇతని తాలూకు కొడుకు అయినటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్తాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? క్షాత్రప రుద్రసేనాస్ డాక్టర్ అయినటువంటి రుద్రభట్టారిక ఎవరైతే ఉంటారో ఆవిడకిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగిందమ్మ. రుద్రభట్టారిక ఇస్ ద సెకండ్ క్వీన్ ఆఫ్ వీరపురుష దత్త, అదే రెండవ పట్టపురాణి అని చెప్పి అండం అనేది జరుగుతుంది. అర్థమైందా? మొదటి పట్టపురాణి ఓ ఇప్పుడు కనిపిస్తుందండి? ఎస్ సార్. యా చూడండి, రుద్రభట్టారిక ఎవరైతే ఉంటారో రుద్రభట్టారికిచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. అతని తాలూకు కొడుకు ఎవరైతే ఉంటారో కొడుకునిచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. హిజ్ వైఫ్ ఎవరు అంటే మథారి స్త్రీ, డాటర్ ఎవరు అంటే అటవీ శాంతశ్రీ, సన్స్ ఎవరు అంటే వీరపురుష దత్త, సిస్టర్స్ ఎవరు అంటే శాంతశ్రీ, హర్మశ్రీ. సో ఈ తాలూకు ఫ్యాక్ట్స్ అనేవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇతని తాలూకు కోడలు ఎవరో చెప్పండి ఫస్ట్. రుద్రభట్టారిక ఎవరైతే ఉంటారో రుద్రభట్టారిక. అతని తాలూకు భార్య పేరు ఏం పేరు? భార్య పేరు మఠారి స్త్రీ, పేరేంటి?
మఠారి స్త్రీ అనేటటువంటి పేరు. డాటర్ పేరు ఏం పేరు? అటవీ శాంతశ్రీ. డాటర్ పేరు ఏం పేరు? అటవీ శాంతశ్రీ. సన్స్ పేరు ఏం పేరు? సన్ ఒకే కొడుకు, ఆయన పేరేం పేరు? వీర పురుష దత్త. ఎవరైతే ఉంటారో వీర పురుష దత్త. సిస్టర్స్ అక్కజల్లెల పేరేం పేరు? శాంతశ్రీ అండ్ హర్మశ్రీ. హర్మశ్రీ యొక్క డాటర్స్ ఎవరైతే ఉన్నారో, డాటర్స్ ఇద్దరండి. ఈ ఇద్దరు డాటర్స్ ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్త. అర్థమైందా? ఏమవుతారు హర్మశ్రీ యొక్క డాటర్స్ వీరపురుష దత్తకి ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా కదా, అంతేనా? మరదలు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో మన తాలూకా హర్మశ్రీ యొక్క డాటర్స్ ని వీరపురుష దత్తకి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. కజిన్ మ్యారేజెస్ మొదటిసారి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఎంపైర్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన తాలూకు అటవీ శాంతశ్రీ ఎవరైతే ఉన్నారో ఈవిడ గురించి మాట్లాడదాం. అటవీ శాంతశ్రీ, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ శ్రీ శాంతముల. అండ్ నౌ ఇప్పుడు సారీ శాంతశ్రీ ఎవరైతే ఉన్నారో శాంతశ్రీ గురించి మాట్లాడదాం. శాంతశ్రీ, షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ శ్రీ శాంతముల. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వినండి. శాంతశ్రీ గురించి మాట్లాడదాం, ఈజీగా అర్థం అవుతుంది. శాంతశ్రీతో పాటు ఇంకొక సిస్టర్ పేరు చెప్పగలరా? హర్మశ్రీ. హర్మశ్రీ యొక్క కూతురుని ఎవరు పెళ్లి చేసుకున్నారు? వీరపురుష దత్త. సో ఈవిడికి ఇంకొక పేరు చూడండి శాంతశ్రీకి, శాంతిసిరి అనేటటువంటి పేరు ఉండడం అనేది జరిగింది. ఈవిడికి ఇంకొక పేరేంటి? శాంతిసిరి అనేటటువంటి పేరు ఉండడం అనేది జరిగింది. షీ వాజ్ మ్యారీడ్ టు వాసిష్ఠపుత్ర స్కందశ్రీ అనేటటువంటి వ్యక్తి. హీఈస్ ద మహాతలవర్ ఆఫ్ ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు చూసారు ఎంత తెలివైన వాళ్ళు. సో మన తాలూకా గుర్తుందా మీకు? జాగ్రత్తగా నేను ఆల్రెడీ చెప్పాను, శాతవాహనులు ఎవరైతే ఉన్నారు, శాతవాహన్స్ లో లాస్ట్ రోల్ ఎవరు? కులోమావి త్రీ దగ్గర, శాతవాహనుల దగ్గర మహాతలవరులుగా ఎవరు పనిచేశారు? ఇక్ష్వాకులు. అతని పేరేం పేరు? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల. శ్రీశాంతముల పనిచేశారు కదా. సో ఇప్పుడు ఈయన ఏం చేశారు? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల కులోమావి త్రీని చంపేసి రాజ్యాన్ని తీసుకోవడం అనేది జరిగింది, అంతే కదా. సో ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా తన తాలూక మహాతలవర కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు వాసిష్ఠపుత్ర స్కందర్సి. ఆయనకి ఎవరినిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. అతని తాలూక సిస్టర్ ఎవరైతే ఉంటారో, శాంతిశ్రి ఎవరైతే ఉంటారో, ఆవిడకిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎనలైజ్, ఎందుకు పెళ్లి చేస్తుంటారని ఆలోచించడానికి ప్రయత్నించండి. ఈయన అప్పుడే వచ్చినటువంటి రూలర్ టు కన్సాలిడేట్ హిజ్ ఓన్ కింగ్డమ్, అతని తాలూక సామ్రాజ్యాన్ని కన్సాలిడేట్ చేయడానికి. అర్థమైందా? సో ఎటువంటి అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడానికి. అందుకే మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో అతని తాలూక సిస్టర్ అయినటువంటి శాంతశ్రీని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? తన తాలూక మహాతలవర కమాండర్ ఇన్ చీఫ్ అయినటువంటి వాసిష్ఠపుత్ర స్కందశ్రీకిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. టైటిల్స్ ఆఫ్ శాంతశ్రీ ఏంటి అంటే మహాతలవరి, ఎందుకంటే మహాతలవరుని పెళ్లి చేసుకుంది కాబట్టి మహాతలవరి. అండ్ మహాదాన పత్ని అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. మహాతలవరి, మహాదాన పత్ని అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈవిడ తాలూక కొడుకు పేరు స్కందసాగర. మన తాలూక భర్త పేరేం పేరు? స్కందశ్రీ. కొడుకు పేరు స్కందసాగర. డాటర్ పేరు శాంతిశ్రీ. డాటర్ పేరు ఏం పేరండి? శాంతిశ్రీ. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? షీ రీకన్స్ట్రక్టెడ్ పర్వత మహాచైత్య. పర్వత మహాచైత్ర, శ్రీ పర్వతంలో ఈ పర్వత మహాచైత్ర గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం చూడండి. శ్రీ పర్వత లేదా నాగార్జున కొండ లేదా విజయ పర్వత ఏదైతే, సారీ విజయపుర ఏదైతే ఉంటుందో అక్కడ ఏం జరగడం అని, విజయపుర ఏదైతే ఉంటుందో అక్కడ శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేస్తాడు అంటే ఆచార్య నాగార్జున ఎవరైతే ఉంటారో అతని కోసం ఒక చైత్యం అండ్ విహారం ఏదైతే ఉంటుందో ఒక మహావిహారాన్ని కట్టిస్తాడండి. విహార అంటే ఏంటి అంటే ద రెసిడెంట్ హౌస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. ద రెసిడెంట్ హౌస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. అండ్ ద చైత్య అంటే ఏంటంటే ప్రేయర్ హాల్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్. ఏం జరిగేదో చెప్తాను చూడండి. ఒకప్పుడు బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో, బౌద్ధ సన్యాసులు ఎక్కడికి తిరగడం అనేది జరిగింది, ఎండనక వాననక అడవుల్లో బాగా తిరగడం అనేది జరిగేదమ్మ. తిరుగుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక దగ్గర ఉండాలి కదా. ఉండడానికి రాజులు ఏం చేసేవారు, గుహాలయాలు ఏవైతే ఉంటాయో గుహాలయాలన్నింటినీ తొలిచి చెక్కించి ఈ తాలూకు కేవ్స్ ఏవైతే ఉన్నాయో కేవ్ హౌసెస్ అనేవి నిర్మించేవాళ్ళు. ఆ కేవ్ హౌసెస్ నే ఏమంటాము? విహారాస్.
ఎవరు ఉండడానికి మన తాలూక మాంగ్స్ ఉండాలి. మరి వీళ్ళందరూ ఉండేటప్పుడు ప్రార్థనలు గట్రా చేస్తారు కదా ఈ సన్యాసులు, వాళ్ళందరికీ ఒక ప్రేయర్ హాల్ అవసరం కదా. సో విహారాల దగ్గరలోనే ఏం నిర్మించే వాళ్ళు, చైత్యాస్ ఏవైతే ఉంటాయి, చైత్య మీన్ ప్రేయర్ హాల్ అండి, ప్రేయర్ హాల్స్ అనేవి నిర్మించేవాళ్ళు. సో నాగార్జున కొండలో శ్రీ పర్వతంలో ఎగ్జాక్ట్ మహావిహార, మహావిహార ఏదైతే ఉంటుందో, మహార విహార ఏదైతే ఉంటుందో, అక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేస్తాడు, ఆచార్య నాగార్జున గురించి ఒక విహారాన్ని నియమించడం అనేది జరుగుతుంది, నిర్మించడం అనేది జరుగుతుంది. సో ఆ విహారం అనేది పూర్తిగా కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఇక్ష్వాకుస్. అప్పుడు మన తాలూక శాంతశ్రీ ఏం చేస్తుంది, ఈవిడ వెంటనే అక్కడ ఒక విహారాన్ని, ఒక చైత్యాన్ని, పర్వత మహాచైత్య అనేటటువంటి ఒక చైత్యాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ ఇనిషియల్లీ బిల్ట్ బై యజ్ఞశ్రీ శాతకర్ణి ఫర్ ఆచార్య నాగార్జున, అండ్ షీ కన్స్ట్రక్టెడ్ ఎ పిల్లర్ ఇన్ దిస్ చైత్య అండ్ మెన్షన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ వీర పురుష దత్త. సో అతని తల్లుడైనటువంటి వీర పురుష దత్త ఎవరైతే ఉంటారో, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డినాస్టీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రూలర్ ఎవరైతే ఉంటారో, ఆయన పేరు మీద ఏం చేయడం అనేది జరిగింది. ఒక చైత్యం ఏదైతే ఉంటుందో, ఒక చైత్యంలో ఒక పిల్లర్, ఒక స్తంభం ఏదైతే ఉంటుందో, స్తంభాన్ని వేయించడం అనేది జరిగింది. ఈ స్తంభం మీద అతని తాలూక కాన్క్వెస్ట్లు, అతని తాలూక విజయాలు, అతను గెలుచుకున్నటువంటి ప్రాంతాలు, వీటన్నింటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరు మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఎగ్జాక్ట్ శాంతశ్రీ ఎవరైతే ఉంటారో, శాంతశ్రీకి వీర పురుష దత్త ఏమవుతాడమ్మా, అల్లుడవుతాడు. అర్థమైందా, శాంతశ్రీకి వీర పురుష దత్త అల్లుడవుతాడు. సో మన తాలూక వీర పురుష దత్త ఎవరి కూతురుని పెళ్లి చేసుకున్నాడు, ఏ అత్త కూతురుని పెళ్లి చేసుకున్నాడు, హర్మశ్రీ, శాంతశ్రీ కాదు, ఓన్లీ హర్మశ్రీ. హర్మశ్రీకి ఇద్దరు కూతుర్లు ఉంటారు, ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా, రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్. సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్పామో చెప్పండి. ఫస్ట్ మేకదోని ఇన్స్క్రిప్షన్ చెప్పాను, తర్వాత ఎక్కువగా అడుగుతారు మనకి ఇన్స్క్రిప్షన్స్ ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ పనిగిరి ఇన్స్క్రిప్షన్, అల్లూరి ఇన్స్క్రిప్షన్, రైట్, ఎగ్జాక్ట్లీ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ కూడా. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. సమ్వన్ ఈజ్ అబ్జర్వింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఈ ఇన్స్క్రిప్షన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అల్లూరి ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు, వీర పురుష దత్త ఎవరైతే ఉంటారో ఆయన వేయించడం అనేది జరిగింది. అర్థమైందా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో కజిన్ మ్యారేజెస్ మొదటి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రాజవంశం ఏంటి, ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో, ఇక్ష్వాకులు. అర్థమైందా, సో వీళ్ళు శాతవాహన నుంచి పునికి తెచ్చుకున్నటువంటి, ఇన్హెరిట్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, పాలిగమే కాదమ్మా, మదర్ నేమ్స్ కూడా ముందు పెట్టుకోవడం, ఓకేనా, రైట్, యా రైట్ చేయడం అనేది హిస్టారియన్ సార్. ఏంటమ్మా, హిమంతరావు హిస్టారియన్ రైట్ సార్, ఆ హిస్టారియన్, ఎగ్జాక్ట్ హిస్టారియన్. శత సహస్ర హలదాత అనేటటువంటి టైటిల్ ఎవరికి ఉంది, వాసిష్ఠ పుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం అనేది జరిగింది. అర్థమైందా, మహారాజా అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో, టైటిల్ కూడా ఆయనకు ఉండడం అనేది జరిగింది. సో వాసిష్ఠ పుత్ర శ్రీశాంతముల క్యాపిటల్ ఏంటి, విజయపురి ఏదైతే ఉంటుందో, విజయపురి. అర్థమైందా, అకార్డింగ్ టు మన హనుమంతరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పుడు, ఆయన ప్రకారం ఇక్ష్వాకులకి ఎందుకు ఆ పేరు రావడం అనేది జరిగింది, దేర్ ఇంపీరియల్ సింబల్ ఈస్ షుగర్ కేన్. ఇక్షు, ఇక్షు అంటే అర్థం షుగర్ కేన్, కాబట్టి ఇక్ష్వాకులు అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయన మన తాలూకా శ్రీశాంతముల ప్యాటర్నైజ్ చేసినటువంటి ఇదేంటి, మతం ఏంటి, రిలీజియన్, వేదిక రిలీజియన్ ఏదైతే ఉంటుంది, వేదిక రిచువల్స్ ఏంటండి, రిచువల్స్ ఏం ఏం చేశారు, వాజ్పేయి యాగ. తర్వాత ఆయనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి, సామ్రాట్, సామ్రాట్ విరాట్, విరాట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా, ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మనకి ఎక్కువ గ్రూప్ లో ఫ్యాక్ట్స్ అడుగుతారు.
ఓకేనా, ప్లీజ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫ్యాక్ట్స్. నేను ఎక్కువ రివిజన్ చేస్తూ ఉంటాను, కంగారు పడకండి, క్లాస్ లోనే రివిజన్ చేస్తాను. సో దట్ మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ట్రయల్ క్లాస్ వింటున్న వాళ్ళు అయితే కన్సిడర్ జాయినింగ్ అవర్ కోర్స్, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. సో డీటెయిల్డ్ గా ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. సో అందరికి అర్థమైంది క్లాస్? ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్ సార్, yes సార్. ఒక డౌట్ సార్, చెప్పండి. నాగార్జున కట్టినటువంటి విహారం ఏదైతే కుప్పకూలిందో, మళ్ళీ శ్వాక కాలంలో శాంతిశ్రీ కట్టించిందా సార్? ఇప్పుడు శాంతశ్రీ అల్లుడైన వీరపురుష సిద్ధులు కట్టించాడా? శాంతశ్రీ కట్టిస్తుందమ్మా. ఓకే సార్. శాంతశ్రీ ఎవరు అంటే బుద్ధిజం ని బాగా ప్యాటర్నైజ్ చేస్తుంది. అర్థమైందా? శాంతశ్రీ బుద్ధిజం ని బాగా ప్యాటర్నైజ్ చేస్తుంది. శాంతశ్రీ ఏం చేస్తుంది అంటే, మన తాలూకు వీరపురుష దత్త ఉన్నారు కదా, వీరపురుష దత్త ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. ఆయన కూడా హిందూ మతాన్ని అద్భుతంగా అధ్వానించడం అనేది జరుగుతుంది. కానీ అత్త ఏదైతే ఉంటుందో, అత్త మన తాలూకు అల్లుడిని కొంగు కట్టేసుకొని మన తాలూకు అల్లుడిని ఏం చేస్తుంది అంటే బుద్ధిజం వైపు మారిపోమని చెప్పి చెప్తుంది. ప్రతిరోజు ప్రెజర్ చేసి చంపేస్తుంది. లాస్ట్ కి ఆవిడ బాధ తట్టుకోలేక మన వీరపురుష దత్త దేనిలోకి మారిపోతాడు? బుద్ధిజం కు మారిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? తర్వాత వీరపురుష దత్త గురించి మాట్లాడదాం, అప్పుడు చెప్తాను. ఓకేనమ్మా శ్రావణి? ఓకే సార్, అర్థమైంది సార్. డన్. సో ప్రతి ఒక్కరికి అర్థమైందా క్లాస్? ఎవ్రీవన్ క్లియర్? yes sir. ఓకే, మళ్ళీ రేపటి క్లాస్ కూడా నేను ట్రయల్ కూడా ఇస్తాను. చెప్పండి, ఎవరు డౌట్ ఉన్నా చెప్పండి. శ్రీశాంత్ మూలకి శాంతశ్రీకి ఇనిషియల్ ఒకటేనా సార్? వాసిష్ట పుత్ర ఎవరికమ్మా? శ్రీశాంత మూల అండ్ శాంతశ్రీ ఇద్దరికి ఒకటే ముందు ఇంటి పేరు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అంటారా? వాసిష్ట అన్న? నో నో నో, మదర్స్ పేరు పేర్లు వేరేగా, పేర్లు సిమిలర్ గా పెట్టుకున్నారండి. నో నో. ఓకేనా? వాసిష్ఠాపుత్ర శివశ్రీ శాతకర్ణి ఉంటారు, మరి ఆవిడ తాలూకా ఈవిడ ఇక్కడ వాసిష్ఠాపుత్ర మన ఇది ఒకటేన అంటారా? మరి వాళ్ళ శాతవాహనాస్ మరి వీళ్ళు ఇది కదా, సో డిఫరెంట్ కంప్లీట్ గా. ఓకేనా? ఎక్కువ మంది మరి ఆ పేరు పెట్టుకునే వాళ్ళే, ఆడవాళ్ళు మరి వాసిష్ట అని. రైట్, పర్ఫెక్ట్, క్లియర్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, బాయ్ మా.